డిఆర్సి బేబీ వాణి నిఖిత సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి ధనియాల కోట మల్లన్న ఒక్కు కథ రెండో భాగము ప్రారంభము. మల్లన్న కథ 14వ భాగము ప్రారంభము. కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ. ఒగ్గు కథకులు మిద్దే రాములు. సహాయకులు కంబల ఐలయ్య, ఒగ్గరు వెంకటి, ఒగ్గరు ఓదేరు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్, మరి సునీల్ కుమార్. అటువంటి రారాజు మల్లయ్య, ఎప్పుడైతే కోడి వేల నాగమల్లు దేవ మల్లు కట్టుకున్నాడు, ఆ ముంగడి బండి లోపల రారాజు మల్లయ్య కూర్చున్నాడు, వెనుక బండి లోపల సాయుడు సంగన్న కూర్చున్నాడు, సీమంతి మామంతి ఆ బండ్లు ఎట్లా పోతున్నాయి. ఓ రామ రామ, ఏ రామ రామ కోదండ, రామ కోదండ, చిన్నవాడు రా రాజు మల్లు రా కోదండ, దేవుడుడే కోదండారా, అరే దేవుడు ఓత ఉంటే రా కోదండారా, దేవుడు ఓత ఉంటే రా కోదండారా. రారాజు మల్లయ్య బండి మీద గూకుండి పోతుంటే దేవుడు పోయే తవలో ప్రదేశం వల్ల ఎలుగు పుడుతున్నది, మల్లయ్య పోయే తవలో వల మండలాన్ని ఎలుగు పుడుతున్నది. వెనక బండ కూకున్న ఎవరి సాయుడు సంగన్నకు ఏది అర్థం అయితే లేదు, ముంగడ కూకున్న మల్లన్న గనగన 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 బండ్లు పోతుంటే అడవి తవలు వచ్చిన ఇలా కోదండారా, అడవి తవలు వచ్చిన ఇలా కోదండారా. ఏ బండా విధాను రారాజు మల్లయ్య, బండా విధాను రారాజు మల్లయ్య, రారాజు మల్లయ్య పోతా ఉన్నాడు, బంగారి కుచ్చుల పల్లెమే ఉన్నది, పల్లెము దేవుడు చేతుల వచ్చాను, చెల్లు పండ్లు కూడా పోతా ఉన్నాయి, మంది కూడా పోతా ఉన్నారు, మంది కూడా పోతా ఉన్నారు, గడివి తవాలు తోలే వట్టి, గడివి బట్టాలు బట్టలే వట్టి, అది నర్రాజ్యంగాలి కలిగే ఉన్నాడు, కోరా అడవిర కలిగే ఉన్నాడు, మరి పెద్ద పుల్లూర మాట్లాడుతున్నాయి, మరి పెద్ద పుల్లూర మాట్లాడుతున్నాయి, కొరు పెద్ద పుల్లూర కొట్లాడుతున్నాయి, కొరు పెద్ద పుల్లూర కొట్లాడుతున్నాయి, పెద్ద పుల్లాకు అడివే ఉన్నాడు, పెద్ద పుల్లాకు అడివే ఉన్నాడు, పేరైన జంగాలి కలిగే ఉన్నాడు, పేరైన జంగాలి కలిగే ఉన్నాడు, పెద్ద పుల్ల కడివి పేరైన జంగడి, మాఘమ ఎండ మరిపి కొట్టే తవనమ ఎండ, దండి కొట్టే ఉగాది ఎండ ఉక్కుపడి రాలే, మీద ఎండ కొడుతుంది కింద ధరణి కాలుతుంది, గనగన గనగన బండ్లు పోతున్నాయి, చలి ఇక్కడి కీర దగ్గరైతే ధనియాల కోటకు పోతా ఉన్నాడు, ధనియాల కోటకు పోతా ఉన్నాడు, ఇక్కడికి దగ్గర ధనియాల కోటకు పనులు ఎప్పుడత్తున్నాయో, ధనియాల కోటకు దూరంలో ఉన్న పొలమారు సందుల పోతలింగాడు, పోతాలింగాడు కందాలు చేను, పోతాలింగాడు కందాలు చేను, కడగడ కథాలు పెడతా ఉన్నాడు, అటువంటి ఒక పోతలింగుడు, ఎప్పుడైతే పొలమారు సందుకు ఆ కోటకు కావాలన్నాడు, కోటకు కావాలన్న పోతలింగుడు ఎప్పుడైతే నిద్రపోయి ఉన్నాడో, ఆ బండ్ల సప్పుడుకు ఆ గజ్జల సప్పుడుకు పోతలింగుడు చెవులతో విన్నాడు, పోతలింగడే చెవులతో విన్నాడు, గడగడ కథ పెట్టిన, గడగడ కథ పెట్టిన, తెల్లన్ని గుడ్లాకు రాజరాడు, తెచ్చినాడు కోపంబురా రాజరాడు, ఎర్రన్ని గుడ్లాకు రాజరాడు, ఎత్తినాడు కోపంబురా రాజరాడు, కథ పెట్టరా ఎర్వా మిసం, ఎక్కు పెట్టరా కూడి మిసం, అడి పెట్టరా ముప్పందుము, ఈరాగోల చేతులోపల పట్టుకున్నాడు, మూడు పుట్ల గజ్జలలాగు పెయ్యి కల్ల తొడుక్కున్నాడు, కాశే మీద కాశ కట్టరా, హనుమంతుని కాశ కట్టరా, దిండు మీద దిండు కట్టరా, దీనబదుడు కడత ఉన్నాడు, పొగలు పొగలు సల్లుకుంటా జగము జగము మెరుసుకుంటా, గడ గడ రో కథ పెట్టిరా పోతలింగడే. తలుసుకోరవో పోడా రామ రామ, తలుసుకోరవో పోడా రామ రామ, ఇక నీ తల్లిదండ్రుల రామ రామ, నీ తల్లిదండ్రుల రామ రామ, ఎవరనుకున్నావు రా రామ రామ, ఎవరనుకున్నావు రా రామ రామ, ఎవరనుకున్నావో ఏమనుకున్నావో, ముప్పందు ఈరగోల మూడు ముట్ల గజ్జల్లాగులు, మెడికాయల మెడలు నింపుతున్నాడు, మడికాయల కుట్లు నింపుతున్నాడు, గడగడ గడగడ కాతలు పెడుతుంటే గట్లు కదులుతున్నాయి, ఓటలింగడు పన్నెండు తాడి చెట్ల పొడు ఎరిగిండు, ఆరు తాడి చెట్ల అడ్డం ఉన్నాడు, ఆడు గుడ్లు దింపుతుంటే గుట్టలు కింద పడుతున్నాయే, ఆరు చేతులు దింపుతుంటే చెట్లకి కింద పడుతున్నాయి, రెండు చేతుల రెండు ఇలగొరలందు
అని గడగడ గడగడ గాత పెట్టుకుంటా మల్లయ్య కెదురుగా ఓ నాయన కోతలింగాడు వచ్చే ఓ నాయన కోతలింగాడు వచ్చే ఆ గుట్ట మీద ఓ కాలు ఈ గుట్ట మీద ఒక కాలేసి ఎవడవు నీవు దుర్మతంద ఎవరనుకున్నావు ఏమనుకున్నావు దనియాల కోట అంటే నీకు దమ్మెట్ల వచ్చే నీ తల్లి సొమ్మనుకున్నావని తండ్రి సొమ్మనుకున్నావని ముత్తాత సొమ్మనుకున్నావు మర్రిపోతనే బతుకుతావు కోటకు దగ్గర అత్తివా అరే కోసి కుప్పలు నిన్నురా నిన్ను పెడతానన్నాడు కోసి కుప్పలు నిన్నురా నిన్ను పెడతానన్నాడు గండ్రా గొడ్డాలైతరా చేతుల పట్టుకున్నాడు వంటదండ్రి ఒకర్రా రాజమల్లయ్య ఒకమునని పోతలింగల కళ్ళ చూసేవారి కళ్ళ గుండెలకు పిలువని గాడి అల్లు మల్లయ్య ఎడుదాళ్ళ ఎలుగుతోటి పన్నెండుదాళ్ళ పొలుగుతోటి కాళ్ళు చుట్ట కట్టుకుడతాళ్ళు చేతులు చుట్టే జనంగా పెడతాడు గుడ్లు చుట్ట గుమ్మడికాయలు బొర్ర చుట్ట పోనీ కిలోలు పెట్టుకొని ఆ పండ్ల కట్ట ఎప్పుడు ఇల్లబడ్డాడు రా రాజమల్లయ్య గుండెల గుబ్బిలు మన కార్యాలు చల్లు అని ఏమి రోడి బారుడా రా ఓ బారుడా ఏమి రోడి బారుడా రా ఓ బారుడా మంచి మాట కొద్ది రోరీ ఓ బాలుడ ధనియాల కోట గుర్రా ఓ బాలుడ సెలవులు వెట్ట ఊర్రా ఓ బాలుడ తొమ్మాలి ఊర్రా ఓ బాలుడ చిన్నవాడ నా దాపు నా దర్పు చూసి ఎనుకకు మర్ర కర్తవ్యమంటవా రే దుర్మదంద రమ్ము రమ్ము బాలుడ రొమ్ము వలగ చీరేదో రమ్ము రమ్ము బాలుడ ఏయ్ రమ్ము రమ్ము బాలుడ రొమ్ము వలగ చీరేదో రమ్ము రమ్ము బాలుడ నన్ను ఎవరనుకున్నావో ఏమనుకున్నావో ఎవరనుకున్నావో తలుసుకోర బాలుడ నీ తల్లిదండ్రుల తలుసుకోర బాలుడ తలుసుకోర బాలుడ నీ తల్లిదండ్రుల తలుసుకోర బాలుడ తలుసుకోర బాలుడ నీ తల్లి రాజుల తలుసుకోర బాలుడు గతలు మల్లయ్య మీద పోతాని పడతని ఉన్నాడు ఇంగని మీద మల్లయ్య కూడా పడతా ఉన్నాడు కత్తి కత్తి కత్త ఉన్నది కారు తుమ్ము లెత్త ఉన్నది కోడి పుంజుల కొట్లర చూడు గొర్రె పొడెల గుద్దులర చూడు దున్నా పొదల బుద్దులర చూడు ఒకల మీద అందుకున్నాడు గిర్రా గిర్రా తింపుతున్నాడు ఇద్దరు కూడా కొట్లాడుతుంటే పన్నెండు ఎకరాల భూమి అంతా కింది మీద అయితే ఉన్నది కోదలు కొట్ట రీతిగా చూడు ఏనుగులు బొర్రీన రీతిని చూడు మల్లయ్య పొతల్లా నింగన్ననై చేరా చల్లు మల్లన్న కూడా ఆరో పోతాలింగాడు చల్లు కొట్టడ కూడా ఆరో జరుగుతూ ఉంటేరా చల్లు కుట్టలు కూలన్నీ కూరుతూ ఉన్నాయి నా చెట్లు గుట్టారో తిరుగుతూ ఉన్నాయి ఒక గంట రెండు గంటలు అయిపోయాయి మూడు గంటలు అయిపోయాయి పోతలింగనికి రాజమల్లయ్య యుద్ధం జరుగు కళ్ళ కల్లా రాజమల్లయ్య పడబడ 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 పళ్ళు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రని గుడ్లకు ఎట్టిండు కోపం బియ్యం పళ్ళు పిండి పడ కొరికి ఎడవ మీసం ఎక్కువ పెట్టి కుడి మీసం అడిపెట్టి ఆ పోతలింగన్ని అందుకున్నాడయ్యో పోతలింగన్ అందుకొని ఒరే పోతలింగ నన్ను ఎవడనుకున్నావని కోని దండరెక్కలు బట్టి చల్లు గిరగిరా రోధింపవట్టే ఇక గిరగిరా రోధింపవట్టేరా చెల్లు తల్లి పైన వండబెట్టేరా చెల్లు ఇడపాదాముదిత్తున్నాడు ఇడపాదానేదిత్తున్నాడు ఎదవచ్చారో బొచ్చ విదారా ఇక పోతలింగన్ నీదొక్కవట్టేరా పండుకున్నారో పోతలింగాడు చేరు ఇక్కడైతే రో రక్తమైతేరా చేరు రక్తం వల్ల రో కక్కవట్టేరా ఇక మల్లన్నా నీ తెలవలేకారా చేరు మంటాలు పొట్లైతే ఉన్నాయి రాజు మల్లయ్య అటువంటి యొక్క పోతలింగన్నందుకోని గిరగిర దింపి దాని పైన వండబెట్టి ఎనగంట పాద మీద వినబెట్టి ఎవడనుకున్నవరా నన్ను అని కార్చికీగ పెట్టి పెట్టేటల్లగల్ల పోతలింగడి కింద వాడి మూడు సొల రక్తం దక్కి ఎంతో మందితోడి నేను జయించినోన్ని నన్ను జయించే మునగాడు లేడనుకున్నా ఆ పాదము క
కంట చూసి ఆ పోతలింగడు పదేళ్ల పప్పది బట్టి ఐదేళ్ల హారతి బట్టి ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాయన ఏ దేశం ఉన్నదయ్యా ఓ నాయన నీ తల్లి పేరు ఏ ఉండే ఓ నాయన నీ తండ్రి పేరు ఏ ఉండే ఓ నాయన చల్ నన్ను కట్టె మోనగాడు ఓ నాయన అయ్య పుట్టలేదు తరని మీద ఓ నాయన లేదయ్యా ఓ నాయన నీ కాళ్ళన్న పట్టుకున్నా నాయన నీ పేరన్న చెప్పరాదా ఓ నాయన అంతదండి పోతలింగడు పదెళ్ళ బొబ్బది బట్టి ఐదెళ్ళ ఆరతి బట్టి మల్లయ్య పాదం కిందికి వెళ్ళేసి నువ్వు ఎవరో చెప్పు అనటల్లకల్లా రారాదు మల్లయ్య సల్లిళ్ళ కుండోల సల్లవాడి ఒరే తమ్ముడు నన్ను ఎవరనుకున్నావు తమ్ముడు తమ్ముడు నేను ఆదిరెడ్డి కొడుకును ఔషమంతుల్ని నీలమ్మ గన్న కొడుకును తమ్ముడో తమ్ముడా ఆగో నిజమంతుంది మల్లయ్యర్రా తమ్ముడా ఆగో శంకరుడు నా తండ్రి పార్వతి నా తల్లి ఆనందమైనటువంటి రూపం నేను అగ్గిలో ఉట్టిన బొగ్గులు కలుపుతా నా పేరు ఒక్క అగ్గిదేవుడు మల్లన్నన్నాడు రారాజు మల్లయ్య అగ్గిదేవుడు మల్లన్నాని పోతలింగని చెప్పేటల్లకల్లా గడగడగడగడ గాతలు పెట్టినోడు ఆగో పదేళ్ల బొబ్బది పట్టుకొని ఐదేళ్ల ఆరతి పట్టుకొని అన్నా అన్నా నా మన వినిమన్నా ఎప్పుడు నేనేం అడగలేదన్నా నాదేమి తప్పు కాదన్నా కోటకు కావాలన్నన్నా నాకు ఏదన్నా దీవేనా దీవెన పెట్టావా నువ్వని నాకు తెలియకపోయేనా ఇక నా అన్న మల్లన్నరో ఓయన్న మల్లన్నరా ఇక నీకు తమ్ముందిరా నేనల్ల ఉన్నాను అన్న కోట వేయినాక నాకే ఉంటది ఏదన్న దీవెన పెట్టుమని ఎప్పుడైతే అన్న పాదం పట్టుకున్నాడు పోతలింగడు అప్పుడు రారాదు మల్లయ్య సల్లవాడి తమ్ముడా పోతలింగయ్య బయ్యపడకుర బాధన ఉంట పుగులిపడకుర బుధాన ఉంట జడపకుర తమ్ముడ జీవనం ఉంట నీకు సల్లని దీవెన పెడుతున్న వినమన్నాడు ఓలోకులారా ఉన్న భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది ఆగో ప్రతి గ్రామానికి పొలమారు సంతనాను పోతలింగడ వైపు పుడతావు ఆగో పోషమ్మ లేని ఊరుండబోదు పొయ్యి లేని ఇల్లుండబోదు పోషమ్మ ముంగట మా చిన్న శల్యం ముంగట నువ్వు పోతలింగడ వై ఉంటావు తమ్ముడానికి దీవెన పెడుతున్నా వినమని ఆ రరాజు మల్లయ్య ఏమన్నాడు రే తమ్ముడా నంచర్ల తల్లల్లరో తమ్ముడా పోతలింగయ్యా నంచర్ల తల్లల్లరో ఓ తమ్ముడా పోతలింగయ్యా ఇక బొంబాయి పోషవరో ఓ తమ్ముడా పోతలింగయ్యా బొంబాయి పోషవరో చాలు ఆ కొండ ఈ కొండరో ఓ తమ్ముడా పోతలింగయ్యా కొండ ఈ కొండరో ఆ తమ్ముడా పోతలింగయ్యా నడవ నల్లగొండరో ఓ తమ్ముడా పోతలింగయ్యా తమ్ముడా పోతలింగయ్యా ఈ నల్లగొండ సందున ఆ తమ్ముడా పోతలింగయ్యా అది పోషమ్మ గూడిందులో ఓ తమ్ముడా పోతలింగయ్యా ఏ పోషమ్మ గూడిందురో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు పోషమ్మ ముంగాటరో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు పొలమారు గత్తావురో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు కొక్కన్న భూషేటిరో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు కోడిపుంజులుంటాయో ఓ తమ్ముడా పోతలింగయ్యా కావాట కల్లాటరో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు ఆరగింపులాయరో ఓ తమ్ముడా పోతలింగయ్యా నువ్వు సల్లంగా వర్ధిల్లురా ఆ తమ్ముడా పోతలింగయ్యా ఒరే తమ్ముడు నేను చెప్పిన ప్రకారంగా ఎక్కడ పోషమ్ముంటే అక్కడ ఉంటావు నువ్వు ఊరూరుకు పొలమారుంటది పొలమారు సందున పోతలింగడ వై పుట్టు అని తమ్మునికి ఆ నిగ్గ ఇచ్చి అగో కోటకు ఎత్త పోతున్నాడు ఓ రోజులా చిన్నవాడు రోరాజు మల్లయ్య చిన్నవాడు రోరాజు మల్లయ్య చాలా హరమత్తా వైపెళ్ళమంటోరా ఇక కోటి వైనా రో నాగమన్లేమో అది కోటి వైనా రో దేవ పనులేమో చేరు బండు పోతా ఎగురుడు పోతాడు ఇక పోతలింగాన్ని ఓడిచ్చీరా ఇక దేవ వల్ల రో బండ మీద ఇక దేవుడల్లా రో పోత ఉంటారా ఇక మల్లయ్య వారు అడ్డ వచ్చిరి చల్తా మల్లయ్య వారు అడ్డ వచ్చిరి అది పర్వతమ్మ రోగన్న బిడ్డ
ఇక కడుపులో పాల ఉట్టి ఉన్నది అది కాత్తమురారో పుట్టి ఉన్నది ఇక కర్ర పోసి ఇంకో గంట పడ్డాది కాచిలో పాల పుట్టినది కర్ర పోసి బొగ్గులల్లా ఒక చేత కుంపటల్లా ఒక చేత బోనంబు ఒక చేత బరిగత్తి ఒక చేత బాణంబు ఒక చేత సురగత్తి ఒక చేత శూలంబు ఒక చేత పల్ల జడారు ఇరవోసేన అది కొచ్చి పన్నారో నల్లవోషేమో కొబ్బి పన్నారో నల్లవోషేమో కడగడగడగడ గాథ పెట్టుకుంటే ఎవడవురో చేతులు చెన్నెంగి పడతలు ముక్కు మూల గురుదు పన్ను పనకడి బద్దలు రోమాలు అరవై తాడు చెత్త పడుగు నిలబడ్డది మేడి కాయలు మెడ దింపుతున్నది గుమ్మడి కాయల గుట్లు దింపుతున్నది గరగర గరగర గాథలు పెడుతుంటే గట్లు కదిలిపోతున్నాయి చెట్లు ఉయ్యాలనుగుతున్నాయి నాగలోకం నాట్యం చేస్తుంది భూలోకం బుక్కడిల్లుతుంది ఈర జనులు ఈర పోసుకొని ఈర మాత తిరిగా ఆమెడకొక్క జంగ పెట్టి బంద గడ్డలు నిలబడి ఎవడవురా నువ్వు వద్దదండి ఒక నారాజమల్లయ్య నాగవల్లది ఏమల్లి ఎప్పుడు ఊదుళ్ళు ఉనికి ఇవి ఒక నల్ల వోషం అని చూసి ఆ వరిసేదిని అనంజి రచి వెళ్ళి ఇవ్వలో చూచ వరకల ఒక గుండెలు గుబ్బిలు మళ్ళీ కార్యాలు తెల్లమని నారాజమల్లయ్య గుర్రం మీని దేవుడు గుర్రం మీని దేవుడే గుర్రము తినుకోతున్నాడు గుర్రం మీని దేవుడే గుర్రం తినుకోతున్నాడు ఆర్జికీగా పెట్టరా పెడా బొబ్బాలే పెరం ఎవరైనా ఉన్నారు దాని అలా కొట్టరా రాబులేదు లెక్కము దగ్గర ఉన్నది నా లెక్క వెత్తిపోయే కాలం వచ్చే నేను తెలియాలకూడదు ఇవ్వకపోతున్నట్టే తెలియాలకూడదు దిగిలి కావాలని అని చెప్పి ఆ రారాజం వల్ల ఒక నల్ల వోషమ వేడికొచ్చి ఏమంటాడమ్మా నల్లవోషమ్మ ముంగడ ఎప్పుడైతే రారాజం వల్ల ఎవట్టాడో ఎర్ర గుట్లు పెట్టుకోని కొద్ది పళ్ళు పెట్టుకోని పోడ ఎత్తి నువ్వేవడవురావడవురావడవురావడవరి బాల బాల బరుడవరి బాల బాల బరుడ నీకులమేమిట కాని పూలు తెలపరాదా బాల రాజ్యం ఎక్కడ రాపోడో దేశం ఎక్కడ రాపోడో ఎవడవురా నువ్వు నువ్వేమంటే ముండరా అవునంటే ముండంటే ముండ కొడకంట అవునంటే అవునంటే ఎవడవురా నువ్వు ముండ కొడకవు నువ్వు ఉండవు నువ్వు ముండ కొడకవు నాకు ఎదురులీల వారి మాట్లాడే మొనగాడు పుట్టెనా నాకు అడ్డమచ్చా ఆడదీయలేదు రే బారుడా నిన్ను తలుచుకుంటే ఐరి బైరి చేత బైరి పట్ట బైరి చేత తూర్పును పనమడ చేత పనమడ తూర్పు చేత లక్ష వేయ కళ్ళల్లా ఎక్కడ జాగుంటావురా అరే రమ్ము రమ్ము బాలుడా రమ్ము బలగ చీలదా రమ్ము రమ్ము బాలుడా రమ్ము రమ్ము బాలుడా రమ్ము బలగ చీలదా రమ్ము రమ్ము బాలుడా మూతి మీన నీకురా ఈ సమన్నారా మూతి మీన నీకురా మూతి మీద నీకురా ఈ సమన్నారా మూతి మీద నీకురా వంట బట్ట కట్టిన ఆడిదాన్ని నేను రా వంట బట్ట కట్టిన వంట బట్ట కట్టిన ఆడిదాన్ని నేను రా వంట బట్ట కట్టిన ఏ గోడను గోడ పోషమ్మకైతే మల్లన్నకైతే పొడి పొడి యుద్ధము చూడు జరుగుతా కోడి పుంజల కొట్టట పోలే న్యాకా పొదల కుదలాట పోలే కత్తి కత్తి తిరగబెట్టరా కాడ యుద్ధం దేవబెట్టిన కాలు తుమ్ము కైల సమంత పోత ఉన్నది చెయ్యి దుమ్ము చెట్లు గుట్టాలు తిరుగుతున్నాయి పోషమనైతే అందుకున్నాడు ఏ పోషమరె అందుకున్నాడు గిర్రా గిర్రా తింపుతున్నాడు ధరణి పైన పండ పెడతాడు పుట్టెడు జడల నల్ల పోసి కాకే ఉంది కర్రే పోసి బగ్గు బగ్గు మండుతున్నది జగ్గు జగ్గు మెత్త ఉన్నది కింద కూడా పోషమ పడితే మీద కూడా మల్లయ్య వాడే మల్లయ్య కూడా కింద పడితే పోషమ కూడా మీద వాడే ఒక్క గంట రో యుద్ధం జరిగే ఒక్క గంట రో యుద్ధం జరిగే రెండు గంటలో యుద్ధం జరిగే రెండు గంటలో యుద్ధం జరిగే మూడు గంటలో యుద్ధం జరిగే మూడు గంటలో యుద్ధం జరిగే అది ముప్పలు మటేరియే బండర్ సంచీరా ముప్పలు మటేరి బండర్ సంచీరా అది బండర్ సంచీరో బందుకు వడ్డాది సంచీరో బందుకు వడ్డాది ముప్పలు మట్టి బండర్ సంచి బందుకు ఎప్పుడు పడిపోయిందో గడగడ గడగడ కాత పెట్టి నల్లబోసి దుర్మదంతా
పండుగ వస్తాడే నన్ను జయించేవాడు లేడు. 30 కోట్ల నుండి 70 కోట్ల దేవతలకు 60 కోట్ల అయ్యలకు అంగలింగాలకు ఆచార మంత్రులకు నేను ఆడిబిడ్డలు. కోటి వేల దేవతల కన్నా కోరుకున్న నల్ల ఓసిని, 100,000 దేవతల కన్నా లావణ్యమైన నల్ల ఓసిని. ఏ ఊరికి ఏ గుడి లేకుండా నా గుడి లేకుండా లోకమే ఉండదు. నేను తలుసుకుంటే సర్వనాశనం చేస్తానన్నది నీ నల్లవోషమ్మ. కన్నదు చెండు ఓ చెల్లె నల్ల ఓసి, నీకు నా పేరు ఎరకలేదు, పేరు చెప్పినట్టయితే నువ్వు సల్లిల్ల కుండోలు సల్లబడిపోతావు అన్నడా పల్లెజడలు అందుకున్నాడయ్యో. ఏడు పుట్ల పల్ల జడలు ఎడమ చేత పట్టుకున్నాడు, కుడి చేతుల గొడ్డలి పట్టుకొని రారాజు మల్లయ్య కూర మీసం అడివెడుతున్నాడు. రారాజు మల్లయ్య రూపం చూస్తుంటే ఒక కన్ను కాటిక పెట్టిండు, ఒక కన్నుకు సుర్మ పెట్టిండు. కూర మీసాలు అడిపెట్టి కోవిరెల్లి మల్లన్న తిరిగా గంట గొడ్డలు పట్టుకొని నల్లబోసిలు అందుకొని ఆ పుట్టడు జడలు అందుకొని గిరగిరి నింపి ఇద్దరు నిపైన వండ పెట్టి ఆ ఎనమ పదాముడో ఎత్తుత ఉన్నాడు. ఎనమ పదాముడో ఎత్తుత ఉన్నాడు. నల్ల ఓసినే వండను పెట్టేనా, చెడు పాదము తీసి రో పెట్టావో తేరా, నల్ల ఓషమ్మరో కల్లా చూసేనా, నరుడు గాడు ఎవ్వడు గాడు రావిడి చిన్నోడు గాడు తోడు చేయించనా తరము కాదనుకోని నల్ల ఓషమ్మ గడగడ గడగడ వణుకుతున్నది. ఎవడు కావచ్చును అనుకోని ఏక దిష్టి పెట్టి ఎప్పుడైతే కన్న తండ్రి లోకాల శంకరుని అడ్డేసి నా ఇన్నాల నాడు నాకు నొట్ట శక్తి కన్నిచ్చిన ఒక్క బారి నీ కన్ను తోడి తెరి చూస్త వీడెవడో అని నల్ల ఓషమ్మ ఆ కన్ను పెట్టి చూస్తున్నది. నొట్ట శత్రు కన్ను పెట్టి చూసేటల్లకల్లా అటువంటి రారాజు మల్లయ్యనే. ఆగో చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు వగ్గి దేవుడు మల్లన్న ఆకార పిండం ఇడవ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పవిడి కన్ను నొట్ట శత్రు కన్ను లోకమల్లయ్యను గురు బహుమాన గల్ల రారాజు మల్లయ్య నా తోడ పుట్టిండు నా కూడ విరిగిండు నా అన్నగాడు చెల్లనాని వాని కెరకలే పాయ అన్నాను నా కెరకలేక పాయల్లో తిరిగ మేము పాడు కొట్లాడగొట్టుకుంటుని అన్నదా కాలచ్చేదాన్ని ఆగబెట్టి తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడో నాయ్ తమ్ముడా 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 ఓయ్ తమ్ముడా నాయ్ తమ్ముడా నన్ను ఎవరనుకున్న ఊర ఓయ్ తమ్ముడో నాయ్ తమ్ముడా నేను చాచుకొని పుట్టినా అక్కడ రోజునున్నరా ఇక నీ కళ్ళు మక్కుదా ఇక నాదాయ్ తమ్ముడా ఇక నేనేడబోదురా ఇక నన్ను చెప్పబోగురా ఇక ధనియాల కోటరో ఇక ధనియాల కోటరా అది పాడు గాని తమ్ముడో అది వీడు గాని తమ్ముడా నేను ఇన్ని ఏళ్ళ సుందిరా నేను కోట కావాలి ఇక నేను ఉన్న తమ్ముడో నాకు ఆకలైతే తమ్ముడా నాకు అన్న వెరకలేదురా నాకు దూపలైతే తమ్ముడా నాకు లీలి ఎరకలేదురా ఇక నీ బంధ వాంచను అది ముప్పదు వచ్చేది కండ్రా గొడ్డలి చేతిలోనే వచ్చావు ఇక ఐదాల గొడ్డలి అది హరి చేతులున్నది నా పాన వల్ల దియ్యకో ధనియాల కోటకో దారి నేను ఇస్తానా నన్ను ఇడుగు తమ్ముడా నన్ను ఇడుగు తమ్ముడా 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 రారాజు మల్లయ్యా నీ బంధ వంచరా నీ తోటి గులాంరా నీ కళ్ళు మక్కుతరా సగ్గ కెత్తుకుంటరా సగ్గ కాయ కాచింది బిడవి కెత్తుకుంటరా బిడవి కాయ కాచి నా తమ్ముడ నీకు ఎండి గిన్నెల ఎన్నాల రోజు పవిడి గిన్నెల పారాల రోజు నేను సాదుకున్నాం కదా గౌరాల తమ్ముడు అనుకోని నేను గద్దెకెక్కించుకొని కూకున్నా అక్కడ నేను పోషిని నన్ను ఆది మరిచినావురా నా తమ్ముడ మల్లయ్యా నల్లవోషవా ఈ మాటలు వెంటలు కల్లరా రాజు మల్లయ్యకు గుండెలకు వెళ్ళమన్నాయి కార్యాలు చల్లమన్నాయి అరే తల్లి ఉండబోయే ఎంతైనా గాని ఆడిబిడ్డ కాదా ఆడిబిడ్డ దీవన అరుగు దాటవదు కొడలు దాని దీవన కొమ్ము దాటవదు అర్థవాన్ దీవన పొలమారు దాటది ఆగో ఎంతైనా గాని ఆడిబిడ్డ ఆడిబిడ్డనే అన్నడా గుడ్డల కింద వారేసి ఆగో పదల్ల పప్పది పట్టిండు రారాజు మల్లయ్య నా తప్పుంటే నువ్వు మన్నించాలే నీ తప్పుంటే నేను మన్నించాలే మొట్టమొదలే నువ్వు అడగకపోతే నేను అడగకపోతే అగో లడా ఎంతైనాక ఇప్పుడు మనం బుద్ధిమంతులం అయినము అందుకొరకే నా యొక్క లగ్గానికి వచ్చిన నేను ధనియాల కోట తవ్వకపోతానవ్వా ఓ నల్ల ఓషవ్వా అగో నీ దీవనుండని నీ లెక్క ఉండని అని చెప్పిండు ఓ అక్క నీకు ఆరలి విడదామంటే సారలు విడదామంటే చేసుకున్న మగడు షెర్ల ఆయన నీకు నువ్వు మొగర్ని వింగినా నల్ల ఓషి ఉన్నావు నువ్వు ఒక్కదాని ఉండగాని నీకెవడని దిక్కున్నాడా దేశ ఉన్నాడా ఓ అక్క అత్తె లగ్గానికి రా నీకు ఏదన్నా కట్నం పెడతానన్నాడే ఓరా
ఎవడవు నీవు
నీ దమ్మెంత నీ లెక్కెంత ఈ దనియాల కోటకు దగ్గరచ్చినవు. పన్నెండావిడ చుట్టూ దూరం ఉండే భయపడిపోతారు. కోట గుమ్మారి కట్టినవు, కోట మీద ఎవరున్నారో తెలుసునా? వెనుకకు మరుతవా? లేకపోతే ఏడు వక్కలు చేసి పదహారు పచ్చలు చేసి పండ్ల కింద పెట్టుకుని బాగా వక్కల నవ్వుతారా ఓ చిన్నవా? అదన వాడుదాని సీలు కట్టుకుని నా బయటకు వచ్చినా నా పళ్ళ గడ్డం తిరుగుతున్నా. నీ మూతి మీద మీసం ఉంటే, ముట్టి మీద మొలదారం ఉంటే, నువ్వు మొగోడవైతే, వీరుడవైతే, ధీరుడవైతే అడ్డబట్ట గట్టి నేను, అడ్డబట్ట గట్టి నేను, అరవై పుట్టది రానాది, అంకుశమున్నది రానాది, ముప్పై పుట్టది రానాది, ఓరి త్రిశూలమున్నది రానాది, నాతో నువ్వు కోట దర్వాదరా నీకు, కోట దర్వాదా తాళము తిత్తారా, నేను తిత్తారా లేకపోతే నిన్ను పాదం కింద దొక్కుతారా పోడా, లేకపోతే నిన్ను పాదం కింద దొక్కుతారా. ఎవరు నువ్వు? నువ్వెవడు? నువ్వెవతి? నువ్వెవడు? నువ్వెవతి? ముండ కొడుక, రాండ కొడుకు, దుర్మార్గుడు. నా రూపు నా రేఖలు చూస్తే నన్ను చూసి నువ్వు ఇట్లా అంటున్నావురా? నాతో యుద్ధం చేస్తావా? చేస్తావా? ఎవడనుకున్నావురో ఏమనుకున్నావురా? ఎవరనుకున్నావురో ఏమనుకున్నావురా? నా పల్లా జడాలు ఇప్పుత ఉంటేను, చెరు పన్నెండా మాట వరుసుకుంటాయి, ఆవిడ మీద ఆరో అడుగు పెడతారా, చెరు శూలాలు గలాలయ్యవే పుడతాయి, చెరు నాలిక కూడా రోజెత్తినంటేరా, పూలకమంతారో వరిసే ఉంటాను, పూలకమంతారో వరిసే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉన్నాను ఇడువను అంటావు, ఎక్కడ ఉన్నాను ఇడువను అంటావు, చెరు పక్కల ఉన్నాను పోలే నిన్ను ప్రాణము కూడా తీయకపోతే మైషన్మ నేను కాదురా, కామైసి నేను కాదురా, చక్కని కూడా ఎక్కడ ఉన్నాను ఆఘారము నాకు లేక అటువంటి వంటి నడమైసమ్మ గడగడ గడగడ గాతలు పెట్టి ఉమ్మడి కాలను గుట్లు దింపి వేడి కాలను మెడలు దింపి ఏ బాలుడా రమ్ము రమ్ము బాలుడా ఇమ్మగిల వేగవే రమ్ము రమ్ము బాలుడా రమ్ము రమ్ము బాలుడా ఇమ్మగిల వేగవే రమ్ము రమ్ము బాలుడా ఎవరానుకున్నావు ఏమనుకున్నావో ఎవరానుకున్నావో ఏమనుకున్నావో ఎవరానుకున్నావో తలుసుకోర బాలుడా నీ తల్లిదండ్రులా తలుసుకోర బాలుడా తలుసుకోర బాలుడా నీ తండ్రి రాజులా తలుసుకోర బాలుడా గాతలు పెట్టే అమ్మవారు ఒంటి జడ మైసూసుడు పన్నెండు దర్శన పొడుము పెరిగి చీకరి బొబ్బలు పెడతా ఉంటే అరవై పుట్ల అంకుశముంది, ముప్పై పుట్ల శూలము ఉంది, పూలము కూడా దింపుతా ఉంటే చుక్కల దాకా తిరుగని పట్టే అంకుశమంతా దింపుతా ఉంటే ఆరేడు లోకాలు తిరుగని పట్టే మల్లయ్యనైతే అందుకున్నారు, మల్లయ్యనైతే అందుకున్నారు, చెరు గిర్రను గిర్రారో దింపను పట్టేరా, ఏ మల్లయ్య మీద మైసమ్మ వాడే, మైసమ్మ మీద మల్లయ్య వాడే, దున్నా పొదల కొట్లడ పోలే, కోడి పుందల కొట్లడ పోలే, గడగడ గాతలు పెడితే గట్లు గుట్టలు కింద పడతాయి, చెట్లు కూడా ఇరుగుతున్నాయి, లాడా యుద్ధమో జరుగుతూ ఉన్నాయి, పేడా యుద్ధంలో జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడైతే ఒంటి జడ మైసి ఆ మల్లయ్యను అందుకొని కింద పడగొడుతున్నది ఓ పరి మల్లయ్య పడుతున్నాడు ఓ పరి మైసమ్మ పడుతుంది ఇట్లా ఎంచగా ఏడు గడియల యుద్ధం జరిగనమ్మో యుద్ధం జరిగేటల్లా ఇటు మైసమ్మ పడిపోతలేదు అటు మల్లయ్య పడిపోతలేదు ఆగో రారాజు మల్లయ్య ఆర్చి కీక పెడుతున్నాడు ఓ రామ శంకరానా తండ్రి పార్వతి అటువంటి నేను పర్వతాల మీద ఆగభోగాలతోటి ఆడుకున్నవాణ్ణి కాబుదాని కడుపులేసినవు నన్ను కట్టబెడుతున్నవా ఎక్కడున్నవే కన్న తల్లి పార్వతి అని ఓ జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరంభ శాంబవి అని రారాజు మల్లయ్య ఎప్పుడు ఏడుకున్నాడో అగో ఎక్కలేని బలమత్తున్నది రారాజు మల్లయ్య రామరామ కోదండ రామ కోదండారా
దండివారు రారాజు మల్లు రా కోదండారా దండివారు రారాజు మల్లు రా కోదండారా అరే మైసమ్మనే అందుకున్నడే కోదండారా మైసమ్మనే అందుకున్నడే కోదండారా మైసమ్మను అందుకొని గిరగిర గిరగిర దింపుతుంటే 18 ఏరుగుల బట్టి కింద బొర్రిచ్చినట్టు బొర్రుతున్నది. ఎటు 12 ఏమటా చెట్లు గుట్టలన్నీ కింద పడిపోతున్నాయి. రహరాజు మల్లయ్య పడపడ పడపడ పండు కొరికి ఎప్పుడైతే ఒంటి జడను అందుకున్నాడయ్యో అరే ఒంటి జడను అందుకొని ధరిని పైన వండ పెట్టి అరే ఏనుగంతా రూపాలమైతేరా అరే ఏనుగంతా రూపాలమైతేరా ఒంటిచే మైచ చూడు ఒక్క కన్ను తెలిసినా రారాజు మల్లయ్య కన్నుతో చుట్ట ముందు ఇంత దండి రోమన గాడేవాడి ఎవ్వరు ఎవడున్నాడు అచ్చే బాధ పంచుకున్నది ఒంటిచేడ మైసి రే బాలుడా నీ అటువంటి బాలు అర్థంతు దర్తంతు పరమంతు చూడలే నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో నాకు తోడు చెప్పవు రావో బాలుడో ఏ నా తోడు చెప్పవు రావో బాలుడా రే బాలుడా నీ తల్లిదండ్రి రాదురే వర్రా అరే నీ తల్లి పేరు ఏదో చెప్పే నా తండ్రి పేరు శంకరుడు నా తల్లి పేరు పార్వతి నా తల్లి కూడా శంకరుడు నా తల్లి పార్వతి అరే అరే నీ పేరేం పేరు అరే నీ పేరేం పేరు నా పేరు ఒంటిచేడ మైసాసూరింద్ర నా పేరు రారాజు మల్లయ్య బహుమాల రారాజు మల్లయ్య అరే మల్లయ్య తమ్ముడర తమ్ముడు తమ్ముడర తమ్ముడా దైదాయి తమ్ముడు దయగల్ల తమ్ముడా శివగల్ల తమ్ముడా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు నీ తోడ పుట్టినా నీ కూడా వెరిగిన అక్కను ఉన్నారా ఎక్కడికి వెళ్ళి తమ్ముడు ఎందుకు కొరకత్తివి మల్లయ్య నానిరా ముందుగా చెప్పుదే ఇంత యుద్ధము మనకు జరగబోవునా తమ్ముడా తీరాన గాంధిక కోపం వస్తది నేను పరాయి వారిని నేర్తం చేస్తానరా ఎందుకే మల్లరెడ్డి అందరు మంచుకున్నారన్నారు అక్క మరి మొదలు నువ్వు అనద్దాయ తమ్ముడు మరి నువ్వు మొదలు నేను మల్లయ్యనే అని ఒక్క మాట అంటే నేను సాక్షి సాంకేతకపోదునారా నేను అక్కను మైచాచూరుడు ధనియాల కోట విన కావాలన్న తమ్ముడ నాకేదన్నా సల్లని దీవెన పెట్టి ఈ ధనియాల కోటకు చూడరు అని చెప్పి నాకు చెప్పద్దాయ మనం వివరం తెలుసుకోక తమ్ముడా అయితే మన గాని తమ్ముడా ఏం పనికి వచ్చినవరా ధనియాల కోటకు అక్క నీకు ఎరగలేదాయ నాకేం ఎరకరా పిసరాన్ని నేను ఏదో కోట విన కావలి పెట్టిండ్రు 60 ఏళ్ళ ఆకలి అయితే అట్టాకు తిన్నా ధూపు అయితే పచ్చాకు తిన్నా నెల్లికూర నెపమైంది బొద్దుకూర భోజనం అయింది దిక్కులేని దాన్ని దీవులేని దాన్ని ఆయిలేని దాన్ని బాయిలేని దాన్ని నాకు ఎడ్డుదాన్ని నాని కోట పాడవాడ కోట విన వెళ్తే తమ్ముడా ఏమున్నది రా ఏమి లేకుంటే అయిపోయింది ఏం పనికి వచ్చినవురా అక్క నేను లగ్గం చేసుకుంటున్నా నా లగ్గానికి ధనియాల కోట కూడా జరిగి ఏమన్నా చెప్తామని వచ్చింది తమ్మి అయితే నేను కళ్యాణం ఆడుతున్న అక్కవు నువ్వైతివి తోడ పుట్టిన అక్కవైతివి ఏమన్నా నాకు కట్నం చదివిస్తావో ఏమన్నా ఇస్తావో కాదక్క లగ్గం వచ్చిన మందికి దండుకు దశంగానికి చాలిళ్ళ మందమో ఆకువీడ మందమో ఏమని చెప్తామని వచ్చింది అయ్యో తమ్ముడా ఏం చెప్పాలి తమ్ముడా తమ్ముడా నా బతుకు బజ్జీలవాడా నా దగ్గరే ఉన్నది రా తమ్ముడా నగు మోగడా నగు మొద్దులా నగు కొడుకులా నగు బిడ్డలారా పందామంటే 7 సుల్లుల బొంత తిందామంటే పర్రవైన షిప్ప ఓ కాడుముంతా అగ్గిదాలకి పాడైంది నాకేం తిక్కున్న తమ్ముడా అయినా నేను పరాయిదన్నా నన్ను వ్యర్థం చెయ్యవు నువ్వు పరాయోడవారా నిన్ను వ్యర్థం చేస్తారా నీ లగ్గానికి తెత్తా తమ్ముడా ఏదన్నా పెద్ద కట్నం తెత్తా ఏం తెత్తావు అంటే అక్కిదాలుగా ఎప్పుడు ముండాయి లేవు లేదని ఏడుతూనే ఉంటేనే అయ్యో అట్లా నాకు రా పాంచని పెద్ద మనిషి ఎవరని నాకు ఎవరు దిక్కున్నారా మీ దీము చూసుకోని మీ దిక్కు చూసుకోని నేను బతుకుతున్నా గాని నా తమ్ముడా పిల్లలు లేని దాన్ని మొగలు లేని దాన్ని నా బతుకు వ్యర్థమైపోయింది తమ్ముడా నువ్వు తమ్ముడు అయితే నీ లగ్గం గంగా నేనేమన్నా మత్తుగా తెస్తామన్నా కాసినది గాని పెద్దదే పట్టుకత్తా ఏం పట్టుకత్తావు అక్క ఏం పట్టుకత్తావంటావా తమ్మి 5 కొత్తల బిల్లు ఉంటది కదా 5 కొత్తల బిల్లు ఇడిపిత్త ఒక్క
ఒక్క పైస తీసుకొచ్చి నీకు ఒసుకేసి పోతా తీరా. గడ్డ బాగా తెస్తావే. అయ్యో అది తక్కువనారా? హార్బిట్ వేసిన ఒసుకు 60 లక్షలతో సమానం అనుకుంటే కనుకున్నట్టు కావాలి. ఏడాది లోపల కొడుకో బిడ్డ ఊటితే నా పేరు పెట్టుకోరా ఒకలకు. అయితే చిన్న కొత్త ఏజనని వాడి బిడ్డ దీవెన వరుగు దాటబోదు, కొడల దాని దీవెన కొంగు దాటబోదు, కన్నతల్లి దీవెన కడప దాటబోదు, వర్తమాన దీవెన పొలవారెళ్ళబోదు. అయితే నువ్వు చిన్న కొత్త ఏజన గాని కోటికి పడగలెత్తుతా తమ్ముడా మల్లయ్యా. నీ రూపు నీ రేఖ నీ సక్కదనం మంచిగానే ఉన్నది. పిల్ల మరి నీ తిరిగిన్నదో లేదో కదరా? లేదక్క నేను మరి ఇక్కడ ఇక్కడ నడిగడ్డ దేవగిరి పట్టం, దేవగిరి పట్టం వెళ్ళరాదు గోలం ధర్మిరెడ్డి, ధర్మిరెడ్డి భార్య గోదావరి మాచమ్మ, మాచమ్మన్న బిడ్డ పైడికల పద్మాలదేవి. ఆ పద్మాలదేవిని లగ్నం చేసుకుంటున్నా. తమ్ముడా నీకు కొత్త ఒసుకెత్తున్నా మరే అందరు మంచిగత్తరు, మాకకు ముంగటేడెంపలా ఎనికేడెంపలా అని బాధపట్టుకోక బంగారు జరితోటి అలినా 75 మూల పాటు చీర మొదలు వంపుతే ఏంటి? మీ వల్ల నేను మంచుకుంటే మంచి కాదురా నీకు? కాదక్క నా లగ్గానికి వచ్చినప్పుడు నేను ఆడబిడ్డల కట్టాలి పెట్టనాయే. నీ అందరికన్నా నాకు ఒక్కదానికి ముందుగా పంపితేంద్రా, నువ్వు పారాయి వారన్నీ ఎత్తం చెత్తా అనరా తమ్మి. అక్క ఈ ధనియాల కోటకైతే నాకు ఏమన్నా ఉంటే దాడి చెప్పరాదు, నీ తర్వాత బట్టలు పెడతా. నాకు ధనియాల కోటకు దారి చెప్పు అక్క అని ఎప్పుడైతే మల్లయ్య అన్నాడు. అగో ఈ తిరిగా ఈ ముచ్చట్లు అనుకున్నట్ల కల్లా రాజు మల్లయ్య ఏమన్నాడు? ధనియాల కోటకు తర్వాత ఈవనట్ల కల్లా వంటి చేయడమైతే ఏమన్నది? ఒరే తమ్ముడా మరి నేను ఈ కోట దాటిపోతే తమ్ముడు నేను ఆగమ్మ పచ్చయ్య అడి పట్టుకొని పోవన్నారా తమ్ముడా తమ్ముడా. తమ్ముడో నేను అడవి లోపల దిక్కు లేకుండా దీవు లేకుండా ఎక్కడ పోవాలరా తమ్ముడా తమ్ముడా నా తమ్ముడా. నీ ముచ్చాలను వాటితోటి తమ్ముడా ముజి భూజి నవ్వుకుంటా, పగుడాలను వాటితోటి పక బాగా నవ్వుకుంటా తమ్ముడో. నాకు ఏదన్నా చల్లని దీవెన పెట్టుదా తమ్ముడా తమ్ముడో. అటువంటి వంట వంటి చెడ సూరమైసి ఎప్పుడైతే రారాజు మల్లయ్యను పబ్బతి పట్టుకొని ఏమన్నా దీవెన పెట్టమంటే రారాజు మల్లయ్య ఏమన్నాడు? అక్క మైసమ్మ కట్టకు ఉంటే రో కట్టనే మైసి, నువ్వు కట్టకు ఉంటేనే కట్టా మైసమ్మవు, ఇక దొడ్డికి ఉంటేనే దొడ్డి మైసమ్మవు, దొడ్డికి ఉంటేనే దొడ్డి మైసమ్మవు, ఇక గాడిల ఉంటేనే గాడి మైసమ్మవు, గాడిల ఉంటేనే గాడి మైసమ్మవు, ఇక తొవ్వల ఉంటేనే తొవ్వకు మైసమ్మవు, తొవ్వల ఉంటేనే తొవ్వ మైసమ్మవు, ఓరి మందకడ పెడితేరే మంద మైసమ్మవు, మందకడ ఉంటేనే మంద మైసమ్మవు, చెలు ఇంటి కడ పెడితేనే బంగారి మైసమ్మవు, ఇంటి కడ పెడితేనే బంగారి మైసమ్మవు, ఇక ఎక్కడ రూపాము అక్కడ ఉంటాది, ఎక్కడ రూపాము అక్కడ ఉంటాది, ఒక్క మైసమ్మ నీకు గుళ్ళు ఉండవు, గోపురాలుండవు, మూర్రాళ్ళు మూడక్కల్ల పెడతారు, ఒక్క రౌదు నెత్తిన పెడతారు, రెండు గురుగులు కుమ్మరంటి కాంచెలు తెచ్చి ఒక సున్నం పెట్టి బొట్లు పెట్టి ఎప్పుడైతే ఆ గుడ్డ పెడతారు, ఆడనే కూకుండవక్క మైసక్క, ఆడనే కూకుండవక్క మైసక్క, ఎప్పుడైతే రారాజు మల్లయ్య మైసక్కకు దీవెనార్తి పెట్టే ఆగో పాదము తీసి బందుకు పెట్టి తాళం చేయి తీసి కోట తర్వాత తీసి ఆగో రారాజు మల్లయ్య కోటలో అడుగు పెడుతున్నాడయ్యో అయ్యో లాస్ట్ తర్వాత అర దర్వాజకు అత్తమున్నాడు రామా, దర్వాజకే అత్తమున్నాడు రామా, రారాజు మల్లయ్య దర్వాజ కడిగే లాస్ట్ దర్వాజ దర్వాజ కడిగి అత్త ఉంటే దర్వాజ కడకడిక మరియవ్వలున్నారు, చిన్న చిన్న బిడ్డ ఉన్నది, శివనెల్లి మాత ఉన్నది, గౌతూని కోడలున్నది, గంభీర వాణ్యలు గౌండాడి బిడ్డ ఉన్నది, అది గణసరి ఎల్లమ్మరా, అది మధులాడి బిడ్డ ఉన్నది, అది మౌరాలెల్లమ్మరా, ఏ నాగం బాబు పట్టుకున్నది, నడి కట్ట కర్త ఉన్నది, జేరీ పొత్తల భర్త ఉన్నది, జడా కొప్పు ఎత్త ఉన్నది, మన్ను నీనే బలముల బట్టే కాళ్ళకు బట్టే పెడత ఉన్నది, నాగం బాబు నడుముకుంది కర్త ఉన్నది,
పెద్ద పెద్ద పాములన్నీ పేరులోనే ఎత్త ఉన్నది, చిన్న చిన్న పాములన్నీ చిటికే నెల పెడత ఉన్నది. తవ్వెడు గవ్వల్ తలా సిక్కులు, మహనడు గవ్వల్ మల్లె దండలు, అడ్డడు గవ్వల్ అందలు ముగల్ గుంచడు గవ్వల్ కుచ్చులేసి అమ్మవారు మర్రి ఉడాలా ఉడాల తీరురా, మర్రి ఉడాల ఉడాల తిరిగా జడలు కూడా ఈరవచన బొట్టొక చేత బొనమొక చేత ఈరగొల ఒక చేత ఇడమొక చేత గౌ పిల్ల ఒక చేత గడమొక చేత భరీ కత్తి ఒక చేత బనమొక చేత సురా కత్తి ఒక చేత సులమొక చేత అమ్మవారు శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత కౌతుని కోడలు గంభీర వాణి కౌన్న ఆరిబిడ్డ జనస్వారి ఎల్లే ఆర్చి కీకలు పెట్టి పెడబొబ్బలు పెట్టి నాగుంబాబులు బట్టి నడికట్టు కట్టి జైలుపోతులు బట్టి జడకొప్పులు వేసి తవ్వడు గవ్వలు తల చిక్కులు మానడు గవ్వలు మల్ల దండలు అడ్డడు గవ్వలు అందరి మూగలు కుంచడు గవ్వలు కుత్తలు రేణు కయ్యల్లమ్మ మేడి కాయలో మెడ దింపి ఉమ్మడి కాయల కుట్టు దింపి ఏటి కులము రానిది ఎక్కడి రాజ్యం రానిది ఎక్కడి రాజ్యం రాని ఓరి తలసి కోర పోడా పోడా తలసి కోర పోడా పోడా తల్లిని రాజులా పోడా తల్లిని రాజులా పోడా బుక్కల రక్తం రాని రక్తం రాని భూమిన గక్కుదవో నువ్వు ఎడమ పాదమేమో నాయన ఎడమ పాదమేమో ఓరి ఇల్ల వట్టిందే నాయన ఇల్ల వట్టిందే చెల్లు ఎదు గవ్వలురా పోడా గవ్వలురా ఆరే కుప్ప ఊరుతాయే నాయన ఎడమ పాదములు అవచ్చేటల్ల కల్ల రేణుక ఎల్లమ్మనే ఎడమ పాదములు అవచ్చేటల్ల కల్ల ఏదు గవ్వలు గురుతున్నాయి గవ్వకొక్క గజ్జల గుర్రం పుడుతున్నాయి హత్తులు కటార్ల మీద కూకున్నటువంటి గుర్రం మీద సిపాయిలు పుడుతుంది కోటి వేల సిపాయిలు ఈయ కత్తులు కటార్లు పట్టుకొని మల్లయ్య వీరికి యుద్ధం అంటారేమో నాయన లడాయి అంటారే నాయన వస్తా రేణుక ఎల్లమ్మ ఆచికీకలు పెట్టి పెడబొబ్బలు పెట్టి అగో లాస్ట్ కోట విన ఎప్పుడైతే కదా సార్ ఎల్లమ్మ గద్దె విన ఎప్పుడు కూకున్నా గవ్వల కురిసి విన గద్దె విన కూకుండటల్లకు ఆ పోరుడు ఎవడో ఏలుదొడ్డు పోరుడు కనబడ్డాడు కోటకు వచ్చిన మానవుడు ఉన్నాడు 30 కోట్ల 70 దేవతలు 60 కోట్ల అయ్యలు అంగలు ఇంగాలు ఆచారవంతులు ఇవరకు రాలే మానవుడు దానవుడు యక్షుడు కిన్నెరుడు కింపురుషుడు గంధర్వుడు ఇవరకు ఎవరు రాలే ఎక్కడికే నచ్చావు అని ఒక్క పరి గుడ్లు ధరిసి అమ్మవారు ఏలిక ఎడవ పాదం గుద్దే ఎనవ పాదం గుద్దెటల్లకల్లా ఏదుగు గవ్వలు పడ్డాయి గవ్వకొక్క గుర్రం పుట్టే గుర్రం మీద ఒక సిపాయి పుట్టే సిపాయి చేతుల కత్తులతోటి మల్లయ్య విని గురి కత్తున్నారు పోడా ఎవడవరా నువ్వు ఎవడవరా నువ్వెవడవరా నువ్వెవడవరా నేనెవతిరా నీకు తెలియదా నా పేరు చెప్తా జర దోతి గట్టి కట్టుకో నా పేరు చెప్తా చీర గట్టి కట్టుకో ఏ పోడా పేరుతో నాకేంద్రా నిన్ను సర్వనాశనం చేయదగలింటికి పెడతానా రే బాలుడా అధీర మండలం భగవాను అధీర మండలం భగవానా రాజతి మండలం భగవానా మండుతా ఉన్నాది భగవానా అరే నాగుంబాముల తీసింది చల్లు చెడలే అల్లే భగవానా అది పలగా తీరి పామునురా చల్లు ఇరగొల చేస్తా ఉన్నదేమో అది ఇసము గక్కుతా ఉన్నది ఏయ్ మల్లయ్య అనుకోని భగవానా ఎడమారెట్టలు భగవాను ఎల్లమ్మ అందుకున్నదేమో అది గిరగిర దింపే భగవానా ధరణి పైన ఎల్లవరా చల్లు పడబెడుతున్నాను భగవానా రేణుక ఎల్లమ్మ గడగడగడగడ గాత పెట్టి నాగు బావుల పిలిచి పల్లక చీరి నారోల చేసి ఆ పావులతోటి ఎప్పుడైతే ఇరగొలలను ఇరగొల పంట ఈ సంగారుతున్నది ఇరగొలతోటి దింపుతున్నది చుట్టూ ఇసం పడుతున్నది చెట్టు గుట్టలు భగ్గుమని మండుతున్నాయి గుట్టలు పిలబెల పూలుతున్నాయి మల్లయ్య దండరకి అందుకోని గిరగిరి దింపి దండిపైన మంట పెట్టి అమ్మవారు కుదుతుంటే ఇక మల్లయ్య పడుతున్నావు మల్లయ్య మీరునేమో ఎల్లమ్మ పడుతుంది అరే కోడి పొందులా కొట్లాట ఉన్నాయి పోతున్న కొట్టాడు ఉన్నాడు ఊరుకోరు గుద్దుకుంటారు అరే ఎల్లమ్మారో ఓడిపోదేమో ఎల్లమ్మారో ఓడిపోయే ఇక మల్లయ్యారో ఓడిపోయేమో మల్లయ్యారో ఓడిపోయే అది వారానా ఉట్టి ఉన్నారు వారానా ఉట్టి ఉన్నారు అగ్గిదేవుడు మల్లయ్య ఉన్నారు అగ్గిదేవుడు మల్లయ్య ఉన్నారు రారాజు మల్లయ్య
చెమట అటువంటి ఒక సామాన్యమైన చెమట కాదు. ఆ రారాజు మల్లయ్య ఆ చెమట కింద పడ్డ కొట్టి భూమి మెత్త పడుతున్నది. ఆ మెత్తబడ్డ భూమిలో మల్లయ్య తిరుగుతుంటే ముఖం వంటి బురదలు కలుగుతున్నాయి. బురద లోపల ఒకల ముఖం ఒకలకి ఏర్పడతలేదు. ఎల్లవ ఒక బంధుకు మల్లయ్య ఒక బంధుకు యుద్ధము చేస్తుంటే ఆ 12 ఎరువుల బొర్రిచ్చినట్టు ఆ కోట ముంగట అవుతున్నది. ఎల్లవ తల్లి మల్లయ్యకు తెలియదు, మల్లన్నారు ఎల్లమ్మకు తెలియదు. కోట నిన్న కావాలన్న కొరివిదయ్యమనుకున్నాడు మల్లయ్య. ఎవడో దొంగ ఉండ కొడుకు ధనానికి వచ్చిండని ఎల్లమ్మ అనుకున్నది. ఒకలముచ్చడ ఒకరు తెలియలేదు. అల్లు కొట్లాడుతుంటే సుక్కలు కై మెలుగుతున్నాయి, సూర్యుడు కై మెలుగుతున్నాయి, పడపడ పడపడ సుక్కలన్నీ రాలుతున్నాయి. దేవదుందీవులు మోగుతున్నాయి, గుట్ట గుట్ట దాగుతుంది, గురియంత ఉడుతుంది, చెట్టు చెట్టు దాగుతుంది, శావంతి ఉడుతుంది. అబ్బబ్బబ్బ మల్లయ్య ఎల్లమ్మ కీకలకు ఆగు పెద్ద పుల్లు గుట్టలు పట్టుకొని ఉరుకుతున్నాయో. ఇంత లడ యుద్ధం జరగలే, ఎవరు కావచ్చుననుకొని ఒక యక్షులు కింకిరులు కింపులుతులంతా చూస్తున్నారు. దేవన దేవతలంతా మీదికి వెళ్ళి చూస్తున్నారు. అలా యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. లాస్ట్ కు రారాజు మల్లయ్య ఆగో శంకరుణ్ణి అజేస్తున్నాడు. అయ్యా లోకాల శంకరా, అందరూ నన్ను పుట్టియలేదా, నేను ఎందుకు అని పుడితి? నేను 12 మధ్యం సుంది పర్వతాలలో నేను ఉట్టి నీ చెమట లోపల ఒక పండగ కొడితే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు నీ చెమట తీసి పండగ కొడితే పంట సిరసిర వలిగి బండ లోపల ఆ యొక్క అగ్గిగుండం పుట్టే, అగ్గిగుండం లోపల మైదాన లింగం పుట్టే. అగ లింగములకే నేను పుట్టిన అగ్గిదేవుని వల్ల నన్ను నన్ను 12 సుంది పర్వతాల మీద ఉంచి ఆగభోగాలతోటి ఆడుకున్నట్టు అన్ని విరిసి నన్ను కాపుదాని కడుపులు ఎత్తివే ఓనాయన నువ్వు కడుపులు ఎత్తి లేని కట్టము నాకచ్చే మోపు నీది దాపునాదని చెప్పుది. ఇళ్ల ధనియాల కోటకు నేను పోతుంటే ఎన్ని వచ్చే ఎన్ని అడ్డం వచ్చే అన్నిటితో జయించుకుంటే ఓటల్లకల్ లాస్ట్ ఇది ఎవతో తెలుతలేదు, అడ్డబట్ట కట్టుకున్నది ఆడిది. నాతో యుద్ధం చేస్తుంటే అది ఓడిపోతలేదు, నేను ఓడిపోతలేదు. తండ్రి నేనేమి అయ్యన్నా అని కైలాసపతిని ఎప్పుడు అజ్జేసిన అగొగరలకంఠుడు గౌరి మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచారు మా బ్రదరుడు అర శంకరుడు అయ్యా శంకరుడు రా కన్నా తుజ రామారాము శంకరుడు రా కన్నా తుజ రామారాము అరే ఏమని మాట్లాడేమ రామారామా ఏమని మాట్లాడంటాడేమ రామారామా అఖిలండ కోడి బ్రహ్మండ నాయకుడు లోకాల శంకరుడు కళ్ళ చూచే ఇటు చూస్తే నా కన్నె అటు చూస్తే నా కన్నె ఏ కంటే ఏని పెట్టుకున్న గాని కన్నీళ్లు వస్తాయి. నా కొడుకు రారాజు మల్లయ్య నా బిడ్డ రేణుక ఎల్లవ్వ ఆగో నా చెమటలో ప్రవృత్తింది నా బిడ్డ ఎల్లవ్వ నా చెమటలో వచ్చిండు అగ్గిదేవుడు మల్లన్న అన్న జల్లలా అని అలక అది లేదా. నా కొడుకు భయపడకురా బాధన ఉంట పొగులు పడకురా పుజాన ఉంట జడకుర కొడుక జీవన ఉంట ఆగో పెళ్లి మీద ప్రేమ కలిపించిన నేను లగ్గం మీద లగులు కలిపించిన అన్ని చేసిన నేనే మోకు నీది బరువు నాది భయపడ ఓ లోకాల శంకరుడు ముప్పందు మట్టి బండారు సెంచు లోపల చెయ్యి పెట్టి పిరికడు బండారు పెట్టిండు మాటలు మంత్రాలు మరచెట్ల గిరిగలు ఎల్లల్ల వేదాలు బల్ల తిరుమంత్రాలు ఆగో ఎల్లమ్మ మీన కొట్టింది. అయ్యో అయ్యో ఎల్లమ్మ మీన కొట్టడం కల్లా ఆగో అంతమైనటువంటి ఎల్లవ తల్లి ఎప్పుడైతే నిలబడ్డదో ఆ నిలబడ్డాక తమ్ముడు బంధువులు నిలుచున్నాడు. ఎల్లవ తల్లి ఇక్కడ నిలుచున్నది రారాజు మల్లయ్యకు ఆగో తమ్మునోరె గల్లబడుతున్నది. నన్ను జయించే మునగాడు ఉట్టలే మరి వీడెవడో ఈయన యొక్క కులం అడుగుతా తలం అడుగుతా పేరు అడుగుతానని కొని ఎల్లవ్వ కప్పుడు అప్పుడు వరదాకా పేరు అడగలే. లోకాల శంకరుడే బుద్ధి ఉట్టిస్తున్నాడు అటువంటి వీడెవడో మరి నన్ను జయించేటోడు మాతల ఇతల రసాతల మహాతల మధ్యలోక మానవలోక యుగలోకం జగలోకం 7-14 లోకాలలో లేడు. అటువంటి వాడు ఎవడు ఉట్టే మరి విని పేరు అడుగుతా విని తల్లిదని అడుగుతుంది ఆ రేణుక ఎల్లమ్మ మల్లయ్యని పట్టుకోవని రే బాలుడా నీ రాజ్యం బురో ఎక్కడ అంటాది, నీ దేశం బురో ఎక్కడ అంటాది, నిన్ను కన్న తల్లి ఇక్కడ నిన్ను కన్న తల్లి ఇక్కడ రాజు ఎవరున్నారు వాళ్ళ పేరు చెప్పవే నీ రూపురేఖ చూస్తే నాకు బాధ కలుగుతుంది. నిన్ను సంపదామంటే రాజు నాకు ధైర్యం అంటలేదు, నిన్ను సంపదామంటే రాజు నాకు చేతులు ఏం అంటలేవు. నీ మీద నేను ఓడ ఇక నా మీద నువ్వు ఓడవు, సరిదంట కాళ్ళ ఉన్న సక్కంగా వలకు మరి ఎల్లమ్మ అంట ఉన్నదో ఎల్లమ్మ అంట ఉన్నదా.
ఎవడవు నీ తల్లి పేరేంది నీ తండ్రి పేరేందిరా? పెద్ద తల్లి ఒక రాజమల్ల ఎక్కువ గుండెలకు పిల్లమని కార్యాలు చల్లమని ఎంతో 7 రోజులు ఉద్యమం జరిగా అదన వాడి దానికి ఓడిపోయే కాలం వచ్చా వాడి దానికి గెలవపోతుందని చెప్పి రాజమల్ల ఏమంటున్నాడు, నీ తల్లి పేరేందో తండ్రి పేరేందో ఊరి పేరేందో పల్లె పేరేందో పట్టం పేరేందో దనియాల కోటకు రాను నీ కాళ్ళున్నాయే గాని పో నీ కాలు లేవు మంచి మాటకొద్ది వెనక మర్రం అనగానే రాజమల్లయ్య గుండెలు గుప్పిలమని కార్యాలు చల్లమని ఏమంటున్నా ఏమిడం వాడి బాల అనుకున్నావా తమ్ముడో నా పాపి చేతుల్లో మన్ను ఓ తమ్ముడా, నిన్ను కొట్టరాని కొట్టుకొడితే నా తమ్ముడా, నిన్ను కొట్టరాని కొట్టుకొడితే నిన్ను తిట్టరాని తిట్టు తిడితే ఓ తమ్ముడో, నేను ఆరేటి ఎల్లి నీరాన తమ్ముడా, ఆరేటి ఎల్లి నీరావో తమ్ముడా, నది మట్టేడు మా ఊరంబు ఓ తమ్ముడో, మట్టేడు మా ఊరంబు ఓ తమ్ముడా, నది గవ్వలాది కృషి కాదా నా తమ్ముడో, నది గవ్వలాది కృషి కాదా నా తమ్ముడా, నది గజ్జల ముల్తాడు కాదా నా తమ్ముడా, గజ్జల ముల్తాడు కాదా నా తమ్ముడా, నది అందమైన పేరు ఉండే నా తమ్ముడా, అందమైన పేరు ఉండే నా తమ్ముడా, నేను అక్క ఎల్లమ్మ నువ్వురా నా తమ్ముడో, తమ్ముడా చిన్ననాడు మల్లయ్యా 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 నా తమ్ముడా, ఎండియ గిన్నెల్లా నా తమ్ముడా, ఎండియ గిన్నెల్లా నా తమ్ముడా, ఎన్నలార వచ్చి నేను గవ్వల పరచన తోటి ఎరకల వేషం కట్టి నేను ఎరక చెప్పలేదు తమ్ముడో తమ్ముడా, అరే మక్కల పుట్టింది మాయబండారి మొక్కరాని తురుకొల్ల మొక్కిచ్చి ఓడరాని తురుకొల్ల ఓడిచ్చి ఆగో బండికి తెలుపు బండారి గడ్డ తెత్తివి కదరా నా తమ్ముడు నా తమ్ముడా, అప్పుడే అక్క నీ వంద మంచి నీతో దిగులాం నీ కాళ్ళు మొక్కలని నా పాదం పట్టిన అగో ఏమన్నా ఆధారం పెట్టురా తమ్ముడా, నేనంటే రానున్న భూలోకం ముట్టున్నది భూలోకం పెరగనున్నది బుద్ధిమంతులు ఒక పట్నాలు మల్లయ్య పట్నాలు వేసుకునేది ఉన్నది కోరుకున్న గుట్టకు కోరెల్లి దేవున్నాయి వెళ్తా ఆదిలోన నేను వైలేని మల్లయ్యని వెళ్తా ఓర్పుతోడు నేను ఓరంగల్లు లోపల అందమైనటువంటి నా పేరు పెద్దది అగో నా తాపు పెద్దదున్నది అగో ఆనందమైనటువంటి ఓదల మల్లయ్యని వెళ్తా నా పేరు మీద కుండతోడి బోనాలు గండది ఒక్కొల్లు తీసుకొచ్చి ఒక పట్నాలు కొడుతుంటారు పట్నాలు కొట్టే ముంగట ఆదివారం మల్లన్న పండుగ అంటారు ఆదివారం మల్లన్న పండుగ అంటారు కానీ నాదే ఉండదు ఆదివారం మాపడి దామల పొత్తుకు 5 కుండలు పూజించి అటువంటి ఒక బియ్యం పట్టుకొని ఒక కంకణాలు పట్టుకొని అగ ఊరుకు పనుడకందు కరణాల పుట్టుంటది పుట్టకాడకు నీకు పూజ కడతారు అగ ఆదివారం మాపడి దాం వల్ల నీ లగ్గం అవుతుంది నువ్వు పెద్దదాను ఆడిదాని లగ్గం ముందాలు కావాలి అక్క సోమవారం పొత్తు పడవంగా నా లగ్గం అవుతుంది అన్నవురా మరానాడుంది ఇది వరదాకా నువ్వు సారలు పెట్టావు నువ్వు సీరలు పెట్టావు నిన్ను తలుచుకొని నేను బతుకుతున్నా నా తమ్ముడా మల్లయ్య ధనియాల కోటకు నేను కావాలన్నా మరి ఇప్పుడు నీకు ధనియాల కోట అప్ప చెప్పుతున్నా మరి నేను ఆడిబిడ్డోలు అత్తే నాకేం పెడతావో అగో నువ్వన్న చెప్పు తమ్మి ఓ తమ్ముడా నన్ను ఏమల్ల ఇస్తావురా నా తమ్ముడో నువ్వు అడిక భాగ్యం ఉన్న కానీ నా తమ్ముడా నేను ఆడిబిడ్డనున్న కాదు నా తమ్ముడు నీకు కొత్త భాగ్యం ఉన్న కానీ నా తమ్ముడా నేను కోకరై కదాన్ని కాదా నా తమ్ముడా నాకు ఆవులాగదాన్ని కదరా నా తమ్ముడో తమ్ముడా తమ్ముడా సల్లంగా పోయి సల్లంగా రార కత్తి తోడు పోయి కంకునాన రార భగవాని వస్త్రం కింద కావాలి నీ వస్త్రం మీద కావాలి అని ఎల్లవ తల్లి దీవెన పెట్టే ముప్పందు బట్టే బండారు సంచి లోపల చేయి పెట్టి అటువంటి తమ్మునికి సుట్టు బొత్తి పెట్టి ఇక ఏ దయ్యం ఏ దానివ నిన్ను నీ కోటకాడ ఆశించబోదు తమ్ముడా నేను ఆడిబిడ్డను చెరి పెట్టిన ఇక ఒమ్మని చెప్పింది రేణుక అప్పుడు రారాదు మల్లయ్య ఏమన్నాడు భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది అటువంటి ఒక గౌన్లు ఉట్టేది ఉన్నది గౌన్లు పెరిగేది ఉన్నది ఘనమైన వనము లోపల అది వైశాఖ వనం అంటే తాళ్ళు ఈదులు పూర్వకాలం అందత్తున్నది సుర అంటే చిన్నది కాదు అది త్రేతాయుగం అందేమో అమృతము కృతాయుగం అందేమో సుర ద్వాపార యుగం అందేమో మధువు కలియుగమున కళ్ళైంది ఆ కళ్ళు శాఖలు ఆరగించుకుంటా నువ్వు వనము లోపల ఉండు అన్నాడు రారాజు మల్లయ్య అగో అక్క దివిన పెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయినో అగో ధనియాల కోట లోపల అడుగు పెడుతున్నాడు రారాజు మల్లయ్యో రారాజు మల్లయ్య రముడానే రామన్న రామ 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 రామన్న రామ రాఘవ రామయ్య రామో రామ రామ రామన్న రామ రముడానే రామన్న రామ రముడానే రామన్న రామ రాఘవ రామన్న రామో రముడానే రామన్న రామ
చిన్నవాడురా రాజమల్లురా, చిన్నవాడుగా రాజమల్లురా, కోటలోన అడుగు పెట్టినాడా చిన్నవాడురా రాజమల్లురా. రాముడానే రావణ రామ, రాముడానే రావణ రామ, రాఘవ రావణ రామ, రాముడానే రావణ రామ. చలు ముచ్చాలాగా కోటలోన, ముచ్చాలాగా కోటలోన, మురగురుజూకు వచ్చినాడే ముచ్చాలాగా కోటలోన. రాముడానే రావణ రామ, రాముడానే రావణ రామ, రాఘవ రావణ రామ, రాముడానే రావణ రామ. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ ధనియాల కోట మల్లెన కథ రెండవ భాగము సమాప్తము. మల్లన్న 14వ భాగము సమాప్తము. కథకులు మిద్దె రాములు. మిద్దె రాములు గారి రాబో ఒక్క కథలు సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథ, మహాందాత ఒగ్గు కథ, శివలీల ఒగ్గు కథ, వానదేవుడు ఒగ్గు కథ, తెనుగోల పెద్దమ్మ ఒగ్గు కథ, కొండల రాయుడు ఒగ్గు కథ, మౌనధరి ఒగ్గు కథ, సమ్మక్క సారాలమ్మ ఒగ్గు కథ, బ్రహ్మంగారి చరిత్ర ఒగ్గు కథ, అల్లిరాని ఒగ్గు కథ, భక్త మార్కండేయ ఒగ్గు కథ. కథకులు మిద్దె రాములు. నిర్వహణ గనూరే యాదగిరిరావు. రావు.